అందరికీ నమస్కారం భారతదేశం నూట ముప్పై ఆరు కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆర్థిక అసమానతలు పేదరికం మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ పేదరికం నుంచి దూరం కావాలి ఆర్థిక ప్రగతి సాధించాలంటే కేవలం మనకు తెలిసినటువంటి క్యాపిటలిజం కమ్యూనిజం సోషలిజం అనే కాకుండా హ్యూమన్ క్యాపిటలిజం కూడా చాలా అవసరం ఈ మధ్యనే ఒక పత్రికలో కర్నూలు జిల్లాలోని ఓరుకల్ మండలంలో ఒక గ్రామంలో మూడు వందల సొసైటీలు కలిపి ఒక్కొక్క సొసైటీ నుంచి కేవలం ఐదు వేల రూపాయలతోని దాదాపు పదమూడు కోట్ల రూపాయల అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్కూల్ ఆఫీసెస్ ఇతర వర్తక సముదాయాన్ని పేద మహిళలు చేయడం జరిగింది అది కోఆపరేటివ్ స్పిరిట్ అన్నమాట అంటే సహకార ఉద్యమం ద్వారా ఈరోజు ఇంత జనాభా ఉన్న భారతదేశం పేద దిగువ మధ్యతి తరగతి ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఈ కోఆపరేటివ్ సిస్టమ్ లేదా సహకార ఉద్యమం అనేది చాలా అవసరం మనం అప్పుడప్పుడు వింటుంటాం ముల్కనూరు గ్రామం గంగదేవపల్లి గ్రామం అద్భుతంగా అభివృద్ధి చెందిందని కారణం అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక కోఆపరేటివ్ స్పిరిట్తో డెవలప్ అయింది ఉదాహరణకు మీకు తమిళనాడులో ఉన్నటువంటి గీత కార్మిక కుటుంబాలు నడార్స్ అంటారు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి గౌడ్స్ని నడార్స్ అంటారు పదివేల మంది ఒక్కొక్కళ్ళు ఒక్క రూపాయితోంది నైన్టీన్ ట్వంటీ వన్లో ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు ఒక్కొక్క రూపాయి వేసుకొని నడార్ బ్యాంక్ అని స్టార్ట్ చేసుకున్నారు ఆ బ్యాంకు ద్వారా అటు విద్య స్కూల్స్ ఏర్పాటు చేయటం అటు వ్యాపారం చేయటానికి చిన్న చిన్న లోన్లు ఇవ్వటం తద్వారా మొత్తము ఒక కులం సమాజం ఈరోజు అగ్ర కులాలతో ధీటుగా ఆర్థికంగా ఎదగటం జరిగింది ఆ నడార్ బ్యాంకు అంటే కోఆపరేటివ్ బ్యాంకు ఇప్పుడు దాని పేరు మార్చుకొని తమిళనాడు మెర్సంటైల్ బ్యాంకు అని పిలువబడుతుంది నలభై రెండు వేల కోట్ల ఆస్తి కేవలం బ్యాంకుకే ఉంది కేవలం పదివేల రూపాయలతోని ఒక్కొక్కరు ఒక్క రూపాయితోని స్టార్ట్ చేసినటువంటి నడార్ బ్యాంక్ ఈరోజు మొత్తం ఆ సమాజానికి అభివృద్ధికి దోహదపడింది అదేవిధంగా అమూల్ మనకు తెలుసు అమూల్ పాలు అమూల్ బట్టరు అమూల్ ఇవన్నీ గుజరాత్లో ఎప్పుడో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇదే కోఆపరేటివ్ మూమెంట్తోని చిన్న సన్నకారు పాల ఉత్పత్తిదారులతో ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఈరోజు దాదాపు ముప్పై నుంచి నలభై వేల కోట్ల కార్పొరేట్ సంస్థ అంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేట్ సంస్థగా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఈ కోఆపరేటివ్ సొసైటీ ఎట్లా ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందో మా జూబ్లీ హిల్స్లో చూస్తుంటాం ఒక్కొక్క ప్లాట్ పదిహేనుల కోట్లు ఇరవై కోట్లు అంటాం జూబ్లీ హిల్స్ హౌజింగ్ సొసైటీ జూబ్లీ హిల్స్ హౌజింగ్ సొసైటీ కొందరు మంది వ్యక్తులు తయారు చేసుకొని ప్రభుత్వం ల్యాండ్ని రెండు వందల రూపాయల ఎకరానికి తీసుకోవడం జరిగింది ఆ రెండు వందల రూపాయలు పర్ ఏకర్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ప్లాట్లుగా విభజించుకొని ఎలాట్ చేసుకున్నారు ఒక్కొక్క ప్లాట్ ఆఫ్టర్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ చేసిన రోడ్లు అవి స్ట్రీట్ లైట్స్ అవన్నీ వేసినా కూడా ఆ కాలంలో ఒక్కొక్క ప్లాట్కు మ్యాక్సిమం మూడు నుంచి ఐదు రూపాయలు మాత్రమే వాళ్ళు పెట్టి కొనుక్కోవడం జరిగింది అంటే మూడు నుంచి ఐదు కో ఐదు వేల రూపాయలు ఈరోజు ఒక్కొక్క ప్లాటు పదిహేను నుంచి ఇరవై కోట్లు మరి పేద ప్రజలు ఏ స్థాయికి ఎన్ని జన్మలు ఎత్తితే ఆ మాత్రం సంపాదించగలరు అందుకొరకు పేద వర్గాలు లేదా కుల వృత్తులు ఈ కోఆపరేటివ్ మూమెంట్తో కోఆపరేటివ్ స్పిరిట్తోని అద్భుతాలు సృష్టించవచ్చు ఉదాహరణకు మనం ఒక సొసైటీ స్టార్ట్ చేస్తాం కోఆపరేటివ్ సొసైటీ మనిషికి ఒక షేర్ హోల్డింగ్ అంటే ఇది షేర్ సర్టిఫికేటే కదా అంటే ఇందులో పెట్టుబడి వెయ్యి రూపాయలు పెట్టుకున్నా కూడా రెండు లక్షల మంది కలిస్తే ఇరవై కోట్ల రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి దాదాపు అందరు అడుగుంటారు కానీ ఆ స్పిరిట్ కావాలి ఆ స్పిరిట్ ఉంటే ఆ కోఆపరేటివ్ స్పిరిట్ ఉంటే ఇదే పేద మధ్యతరగతి వర్గాలు కార్పొరేట్కు ధీటుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల మంది వెయ్యి రూపాయలు వేసుకుంటే ఇరవై కోట్లు అవుతాయి నెలకో ప్రాజెక్టు చేయొచ్చు యూనివర్సిటీ చేయొచ్చు ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టచ్చు హౌసింగ్ సొసైటీ చేసుకోవచ్చు అద్భుతాలు సృష్టించవచ్చు అందు అందుకొరకు అందరూ అందరికీ నా మనవి డెఫినెట్లీ నేను ఈ దిశగా ఇప్పటికే ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాను నా యొక్క ఆకాంక్ష పేద దిగువ తరగతి ప్రజలందరూ నిజంగా బహుజనులు బాహుబలీలుగా ఆర్థిక బాహుబలీలుగా ఎదగాలంటే కలిసి ఉంటే ఒక లక్ష మంది కలిసినా కూడా కేవలం వెయ్యి రెండు వేలు మూడు వేల ఇన్వెస్ట్మెంట్తోని జీవీకే మాల్ లాంటిది మనం కట్టుకోవచ్చు లేదా అంతకంటే పెద్ద మాల్స్ మనం కట్టవచ్చు కష్టమేం కాదు ఆ పొదుపు గుణం ఇన్వెస్ట్మెంట్ గుణం ఒక్కరే ఎదగకుండా సమిష్టిగా ఎదిగే కోఆపరేటివ్ స్పిరిట్ ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని మీరు ఒకసారి ఆలోచించాలి ఆ దిశగాని మీ అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్